వెజ్జీ రాగి ఫ్లేక్స్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: రాగి అటుకులు 1 కప్పు, గ్రీన్ పీస్ 1 కప్పు, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, కారం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 4, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, బంగాళదుంప 1 కప్పు, మష్రూమ్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4. వెజీ రాగి ఫ్లేక్స్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మష్రూమ్, బంగాళదుంపలు, గ్రీన్ పీస్, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కారం, పసుపు వేసి ఒకసారి కలుపుకొని రాగి ఫ్లేక్స్ ను కూడా వేసి కొంచెం నీళ్లు స్ప్రింకిల్ చేసుకుని కాసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన వెజీ రాగి ఫ్లేక్స్ ఉప్మా రెడీ.